మీదకి ఎక్కువ అంటే ఎక్కువ మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులైన గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర శ్రీ సిహెచ్ విద్యాసాగర్ రావు గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లతో స్వాగతించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు అయిన కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కె విద్యాసాగర్ రావు, మై హోమ్ గ్రూప్ చైర్మన్ అయిన శ్రీ రామేశ్వరరావు గారిని పాటి గారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మన జాతీయ గీతంతో ప్రారంభించబోతున్నాం. దయచేసి అందరూ నిలబడాల్సిందిగా కోరుతున్నాం. గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా ఇంద్రహిమయ జగతిత రంగా తమ శుభ నామే జాగే భారత భాగ్య విధాతా సంబంధించినటువంటి పెద్దలు చాలామంది నాడు వచ్చినారు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి
సోదరులు సోదరిమణ అనుకోకుండా మన అతిథిగా వచ్చినటువంటి వర్షం మళ్ళీ హెలికాప్టర్లో ఏ విధంగా పోదామని భయం ఉన్నప్పటికీ కూడా వర్షం వస్తుంది కాబట్టి సంతోషంగానే ఉంది. ఈనాటి ఈ కార్యక్రమానికి సంబంధించి మన ఎంపీ గారు మిగతా సభ్యులందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది నా దగ్గరకు వచ్చినారు వాళ్ళ పిల్లలను తీసుకొని బిఈ ఇంజనీరింగ్ పాస్ అయినారు ఇద్దరు కొడుకు బిడ్డను తీసుకొని రావడం ఇక ముందట ఉంది మా గమన. నిన్న రాత్రి కూడా వచ్చి జాబ్ గురించి మీరు ఏదైనా చూడాలి సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా నేను కాదనేది అనలేను తీసుకున్న దరఖాస్తు కానీ నేను పంపించిన వివిధ కంపెనీలతో మాట్లాడినా వాళ్ళు కూడా కాదన్నారు పాపం మంచిది రమ్మనండి అంటారు. పోయిన తర్వాత 9,000, 8,000, 10,000 జీతం తప్ప ఇంకేం లేదు. ఇంజనీరింగ్ చదవడానికి ఎంత కష్టపడ్డారు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు ఇటువంటి పరిస్థితి ఉన్నది. నేను ఇంజనీర్ చదువులు మిగతా చదివిన వాళ్ళందరికీ భవిష్యత్తు లేదని నేను చెప్పడం లేదు. చాలా మెరిట్ ఉన్న వాళ్ళకు కొంతమందికి క్యాంపస్ సెలెక్షన్సే ఉంటాయి ఒకరిద్దరికి వస్తే కానీ మిగతా 100 మందికి 1,000 మందికి వచ్చే పరిస్థితి లేదు. అందుకోసమే స్కిల్ డెవలప్మెంట్ అనేది నైపుణ్యత కోసం వచ్చేటువంటి ఈ విద్య ఇది చాలా అవసరం. ఇది కేవలం నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత 1.4 మిలియన్లకు యువతి యువకు 4 సంవత్సరాల్లో స్కిల్ ఇవ్వాలనేటువంటి ఆదేశం వాళ్ళు ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారి కన్నా ముందుగానే మనకు అసలు స్వాతంత్రం రాకముందు కానీ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఎవరైనా కూడా ఈ నైపుణ్య విద్య మనలో లోపిస్తుంది వివిధ కారణాల వల్ల ఏ విధంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేశారు చాలామంది. ఇప్పుడు మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని కూడా మనం ప్రారంభం చేసాం. అమ్మక్కపేట మాజీ సర్పంచ్ లేడు మలైన జ్ఞాపకం వస్తాడు పాపం ఆయన బిల్డింగ్ కట్టడానికి చాలా బాధ అయింది కష్టపడ్డాం బిల్డింగ్ కట్టలేకపోయినాం. జిఆర్ ట్రస్టు జిఆర్ స్వామి గారి పేరిట ఈ 4 కరీంనగర్ జిల్లాలో పునాది రాయి నేను ఎంపీగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు వేసినా కూడా అవన్నీ కావడానికి 20 సంవత్సరాలు పట్టింది. నిరంతరం ఖర్చు అది దాని గురించి శ్రమించడం ఎంత ప్రయత్నం చేసినా కూడా చివరికి రాయకల్లో తర్వాత నాగారం మా ఊళ్ళో 2 పూర్తయినాయి 100 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ కూడా పూర్తయింది. ఇది టాటా ఇంతకుముందు మరి మన ఎంపీ గారు చెప్పినట్టుగా టాటా గారి ఆధ్వర్యంలో ఆ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి తప్పకుండా మనకు జాబ్ వస్తుంది. రామేశ్వరరావు గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంజనీర్ వస్తే నౌకరి ఆయనకు ఒక 10,000, 15,000 ఇస్తున్నాం అదే ప్లంబర్ ట్రైనింగ్ తీసుకొని వస్తే ఆయనకు 30 నుంచి 50,000 వరకు నౌకరి వస్తుంది. ప్లంబర్ అంటే మనం నారాజు పడాల్సినటువంటి అవసరం లేదు. ప్లంబర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఎయిర్ కండిషన్ రిపేరర్ కానీ వీళ్ళందరూ కూడా ఎంతో ఉద్యోగం ఇంజనీరింగ్ కన్నా ఎక్కువ ఉద్యోగం వచ్చేటువంటి ఎక్కువ శాలరీ వచ్చేటువంటి అవకాశం నాడున్నారు కాబట్టి దీనికి సంబంధించి మనందరం ప్రయత్నం చేసి దీని ఒక పెద్ద సెంటర్గా చేయడానికి మీ యొక్క సహకారం ఇట్లా ఉంటుంది సహకారం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ ఇది ప్రారంభం చేసినప్పుడు మనకు ఈ రామేశ్వరరావు గారు లాంటి వారు జీవస్వామి లాంటి వారు దొరకలేదు కాబట్టి ప్రతిమా శ్రీనివాస గారు లాంటి దొరకలేదు కాబట్టి చాలా ఆలస్యమైంది. ఆలస్యమైతే ఇందులో కొన్ని రోజులు నేను అనుకుంటున్నా రైల్వే వాళ్ళు ఖర్చు చేసాం రైల్వే వాళ్ళు ఉన్నారని లేదు ఇక్కడనే పండుకున్నాడు ఇక్కడనే తిన్నాడు ఇక్కడనే పండుకున్నాడు అరే అక్కడ ఎందుకు అంటున్నారా మీరు అంటే ఏం లేదు కదా సార్ ఇది అందుకోసం మేము ఉంటున్నాం. ఇది ఎవరిది ఎవరికన్నా బిడ్డ అనేది ఇంకా పేరు పెట్టలేదు అప్పుడు ఇంతవరకు. రైల్వే వాళ్ళు అయిపోయినరా రైల్వే వాళ్ళు అయిపోయిన తర్వాత మిషన్ భగీరథ అనే వాళ్ళు కూడా కొంతమంది కూర్చున్నారు ఇలా చాలామంది చాలా దూరం మిషన్ భగీరథ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ సున్నం వేయడం మళ్ళీ ఫ్లోర్ చేయడం తర్వాత కంపౌండ్ కడదాం అని వైరింగ్ ఉంచడం చెట్లు నాటడం బోర్ వేయించడం కరెంట్ మోటార్ పెట్టడం నేను ఫోన్ చేసి ఇవన్నీ పెట్టడం పైసలు పెట్టి దాని తర్వాత మిషన్ భగీరథ వాళ్ళు వచ్చినారు. వాళ్ళు కూడా ఎవరంటే మేము ఎవరిది ఎవరిదంటే ఉందని మనదే కదా ఇది ఎందుకంటే ఈ తెలంగాణ ఉద్యమం మొదలు ఇప్పుడు రాకముందు ఇప్పుడు చాలామంది ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు 68లో వచ్చినప్పుడు
ఆ ఉద్యమంలో పిల్లలందరూ తెలంగాణ ఉద్యమంలో తీవ్రతగా ఉన్నప్పుడు పిల్లలందరూ బస్సులలో ప్రయాణం చేయాల్సి వస్తే బస్సు ఎక్కినప్పుడు కండక్టర్ టికెట్కు పైసలు ఇవ్వండింటే జై తెలంగాణ అనేది మేము తెలంగాణ కోసం పోతున్నాం టికెట్ లేదని ఇక్కడ కూడా మీరు అందుకుంటున్నారా ఈ మరి బిల్డింగ్లో ఉంటే జై శ్రీమన్నారాయణ అన్నారు అంతే శ్రీమన్నారాయణ అందరి వాళ్ళే జయ స్వామిది మేము ఉంటాం చివరికి మరి స్వామిగారు ఇవాళ వచ్చేది ఉండే కానీ దాని తర్వాత వచ్చి మళ్ళీ కార్యక్రమాలు చేస్తామన్నారు అంతలోపు రామేశ్వరరావు గారు ప్రతిమా శ్రీని గారు వీళ్ళిద్దరు కలిసి ఎన్ని రూపాయలను కూడా 8,000,000 రూపాయలను కూడా మేము సాయం చేసి మీ సెంటర్ నడిచే విధంగా చేస్తామనేటువంటి ఓ నమ్మకాన్ని కలిగించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు 1,000,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తాం ఏదో 8,000, 9,000 కాదు కనీసం ఒక్కొక్కరికు 50,000 లోపు ఉండే విధంగా మహిళలకు అమ్మాయిలకు నర్సింగ్ ట్రైనింగ్ కానీ ఇతర ట్రైనింగ్ కానీ అవన్నీ కూడా ఇప్పించి వాళ్ళ కుటుంబాల్లో మరి వెలుగులను మేము తప్పకుండా చూసే విధంగా చేస్తామని ఈనాటి ప్రారంభానికి వాళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా విద్యాసారరావు గారు భాను ప్రకాష్ గారు వాళ్ళలో కొంత డబ్బును మరి ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ ఫైనల్ రిపేర్ ఉంటే ఆ రిపేర్ చేసి టాటా వాళ్ళకు మనం అప్పించాం. టాటా వాళ్ళకైనా మొదలు జీఆర్ స్వామి గారికి అప్పగించినాం. ఈ ఆస్తిలో ఎవరికి హక్కు లేదు, నాకు కూడా లేదు, ఎవరికి లేదు. ఇవాళ నుంచి ఒక బిడ్డను పెంచి పెద్ద చేసి అత్తగారింటికి ఏ విధంగా పంపుతామో అయ్యా రామేశ్వరరావు గారు మేము మీకు ఈ యొక్క సంస్థను పెంచి పెద్ద చేసి మీకు అప్పగిస్తున్నాం. ఇప్పుడు మనం ఇట్ట కలుపుకున్నాడో చెప్పండి రా నేను ఎప్పుడు అడుగుతుంటా. మహారాష్ట్రలో వైస్ ఛాన్సలర్స్ వాళ్ళందరినీ నియామకానికి అప్పగించాలంటే పెద్ద పెద్ద స్కాలర్స్ ఉన్నారు, భట్నాకర్, ఉబీలు వాళ్ళందరూ వస్తారు. వచ్చినప్పుడల్లా నేను వాళ్ళని అపాయింట్ చేసి ఈ సంగతి చెప్పడం ఆయనకు ఈ భాస్కరాచార్యులు ఎట్లా ఆలోచించుంటాడు ఆయన ఎట్లా కనుక్కున్నాడు. ఇన్నోవేషన్ అంటే మనస్తిష్కంగా ఆలోచించేసుకుంటే అవకాశం కలగాలి. ఎంతసేపు మన తల్లిదండ్రులకు మనకు ఎంతసేపు నౌకరి అని పోతే ఈ విధంగానే పోతుంది. మరి కడుపు ఆకలి కోసం మరి నౌకరిని తప్పకుండా జాబును కూరుతుంది. కానీ మనం చక్కటి ఆలోచన రావాలంటే ప్రభుత్వం చేసేటువంటి సంస్థలతో పాటు ప్రభుత్వేతర సంస్థ కూడా ఉండాలి. ఇలా ఈనాడు సిఎస్ఆర్ అనేది వచ్చింది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక చట్టం తీసుకొచ్చినారు. దానిలో ఏ కంపెనీ అయినా కూడా వాళ్ళ లాభాల్లో 2% ఖర్చు పెట్టాలి ఈ స్వచ్ఛంద సంస్థల కోసం. 2% ఖర్చు పెట్టాలంటేనే 1,000,000,000 రూపాయలు ఆ డబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంది. మనకు దాన్ని మనం ఉపయోగించుకోవాలి. సిఎస్ఆర్ఏ కాకుండా ఇండివిజువల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా మన సంస్కృతి పరంపరలో ఉన్నది, మన సాంప్రదాయంలో ఉంది. ఇవన్నీ ఆలోచించుకున్నట్టయితే మనం ఇటువంటి సంస్థలు ముందు తీసుకుపోయేటువంటి అవకాశం ఉంటుందని మీరందరూ కూడా మనందరూ బోధన చేస్తున్నట్టున్నారు. చాలామందికి బోధన కూడా ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు. మీరందరూ బోధన చేసి మేము ఇళ్ళకి పోవచ్చు. ఈనాడు ఇటువంటి అవకాశాన్ని నాకు కలిగించి చాలా సంవత్సరాలైంది నేను రాక. కానీ నా మనసులో ఉండే ఏ విధంగానైనా ఈ బిల్డింగ్ పూర్తి చేయాలనేది. ఇక ఇంకొక్కటే ఇల్లంత గుంటలో ఉన్నది. ఇల్లంత గుంటలో అక్కడ దాత పాప నర్సయ్య యాదవ్ ఆయన భూమిని ఇచ్చినాడు, బిల్డింగ్ కూడా కట్టుబడేసినాం. ఇప్పుడు అదొక్కటే హ్యాండ్ ఓవర్ చేస్తే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ 4 స్కిల్డ్ ఈ కేంద్రాల లోపల వందలాది 1,000,000 మంది వాళ్ళు తమ భుజస్కంధాల్లో నిక్షిప్తంగా దాగినటువంటి శ్రమశక్తిని బయటికి తీసుకురావడానికి, వాళ్ళ మేధస్సులో దాగినటువంటి బ్రహ్మాండమైన ఇన్నోవేషన్ క్రియేటివిటీని ముందు తీసుకురావడాని కోసం మరి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ అన్నీ కూడా మరి ముందుకు వస్తాయని నేను అప్పుడే నాకు హృదయపూర్వకమైన ఈ రాజకీయాలు ముఖ్యం కాదు. ఇక్కడ మనకు సమాజానికి సేవ ఏ విధంగా చేస్తామనేటువంటిది ఇది ప్రధానంగా ఉండాల్సినటువంటి అవసరం. అందరు చేస్తున్నారు, మీరందరు కూడా దీనికి తోచిన విధంగా సహాయం చేసి లేకపోతే తను రిక్రూట్ చేసి వీళ్ళు ఏ విధంగా ఇంకా కొత్త కొత్త ఏ స్కీమ్స్ రావాలని మీరు వాళ్ళతో అంత వారితో డిస్కస్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వండర్ఫుల్ వర్డ్స్. అండ్ మీరు చేసిన కృషికి గాను టాటా స్ట్రైక్ సంస్థ తరఫున మీకు హార్దిక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు గౌరవనీయులైన గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర శ్రీ సిహెచ్ విద్యాసాగర్ రావు గారిని ఈ సెంటర్ స్థాపించడానికి ముఖ్య కారకులు శ్రీ పి సత్య